వస్తువును పెద్దదిగా చూపించడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వస్తువులను మూలలను చూడటానికి దర్పణాలు ఉపయోగపడతాయని మీకు తెలుసా మరి? దర్పణాలు ఇలా వినియోగించడానికి ఏ ప్రభావం ఉపయోగపడుతుందో ఆలోచించరా? దర్పణాల ఉపరితలం వక్రంగా ఉంటే వాటిని వక్రతల దర్పణాలు అంటారు. మనం ఇప్పుడు అటువంటి వక్ర దర్పణాల గురించి తెలుసుకుంటాం. ఇవి ఒక కోణంలో భాగం, అవి గోళాకారంలో ఉంటాయి. అటువంటి వక్రతల దర్పణాలను గోళాకార దర్పణాలు అని అంటారు. వక్రతల దర్పణాలు రెండు రకాలు. 1. పుటాకార దర్పణం, 2. కుంభాకార దర్పణం. పుటాకార దర్పణం. పుటాకార దర్పణాన్ని తయారు చేయడానికి ముందుగా బోలుగా ఉన్న గోళాకార అద్దాన్ని తీసుకోవాలి. దాని బయట ఉపరితలంపై మొదట పాదరసం, అటుపై రెడ్ లెడ్ ఆక్సైడ్ను పూయాలి. లోపలి ఉపరితలం మెరుస్తున్నట్లుగా తయారు చేయబడుతుంది. అంటే లోపలి మెరిసే ఉపరితలం పరావర్తనం చెందే ఉపరితలం అవుతుంది. లోపలి బోలు ఉపరితలం పరావర్తనం చెందేది అయితే దానిని పుటాకార దర్పణం అని అంటారు. కుంభాకార దర్పణం. కుంభాకార అద్దం తయారు చేయడానికి బోలు గోళాకార గాజు యొక్క చిన్న భాగాన్ని తీసుకొని దాన్ని బయట ఉబ్బిన ఉపరితలం మెరుస్తున్న ఉపరితలంగా తయారు చేయాలి. దీనికోసం లోపలి బోలు ఉపరితలాన్ని మొదట పాదరసంతో, తర్వాత రెడ్ లెడ్ ఆక్సైడ్తో పూతపోయాలి. దీనివల్ల బయటి ఉపరితలం పరావర్తనం చెందే ఉపరితలం అవుతుంది. ఇలా బాహ్య ఉపరితలం పరావర్తనం చెందే ఉపరితలంగా పనిచేసే దర్పణాన్ని కుంభాకార దర్పణం అనంటారు. ఇప్పుడు సారాంశం చూద్దాం. ఉపరితలం వక్రంగా ఉన్న దర్పణాలను వక్రతల దర్పణం అనంటారు. ఈ వక్రతల దర్పణాలు రెండు రకాలు. మొదటిది పుటాకార దర్పణం, రెండవది కుంభాకార దర్పణం. పుటాకార దర్పణంలో లోపలి తలం పరావర్తన తలంగా పనిచేస్తే, కుంభాకార దర్పణంలో బయటి తలం పరావర్తన తలంగా పనిచేస్తుంది. అనేక వస్తువుల్లో వక్రతల దర్పణాలను ఉపయోగిస్తారు. అదేవిధంగా అత్యాధునిక టెలిస్కోప్ల తయారీలో కూడా దర్పణాలను వినియోగిస్తారు. వక్రతల దర్పణాల మరిన్ని ఉపయోగాలను తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. Keep imbibing. We believe in you.